ఇప్పుడు నేను ఈ పథకం ఇచ్చాను నాకు ఓటేయండి అని అడగడం వేరు, ఇంతకుముందు మీరే తిట్టేవాళ్ళు చంద్రబాబు గారిని నంద్యాల ఎన్నికలప్పుడు నేనేసిన రోడ్లు నేనిచ్చిన పెన్షన్లు తింటున్నావు అంటే ఎవరబ్బా సొమ్ము అని మాట్లాడినటువంటిది మీ పార్టీని. ఇవాళ మళ్ళీ మీ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులే మేమిచ్చిన పెన్షన్లు తీసుకుంటున్నారు, మేమిచ్చిన సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు, అమ్మ ఒడులు తీసుకుంటున్నారు, కాపు నేస్తాలు తీసుకుంటున్నారు, ఇట్లాంటి వాళ్ళందరూ మనకు ఒకటే ఇవ్వబోతే ఎట్టాగా, వెయ్యకపోతే చూపెడతాం అని అక్కడ కన్నబాబురాజు గారు కానీ ఇక్కడ యోగి రమేష్ గారు కానీ ఓపెన్ స్టేట్మెంట్ వైరల్ అయినటువంటి స్టేట్మెంట్, అలాంటిది అవసరమా మీకు? సార్ ఒకటి, ఇప్పుడు అక్కడ జరిగిన సందర్భాలు నేను చెప్తాను మీకు. అక్కడ ఎక్కడా కూడా చంద్రబాబు గారు లాగా మాట్లాడినట్టుగా నేనేసిన రోడ్లు నేనిచ్చిన పెన్షన్ అని ఎక్కడా మాట్లాడదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము ఇన్ని పథకాలు అందిస్తున్నప్పుడు మీరు మమ్మల్ని ఇంకా గట్టిగా ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని గట్టిగా నొక్కి ఒక్కానించారు తప్ప వెయ్యకపోతే బెదిరింపులు మీకు కట్ అవుతాయి అనుకున్నారట. బాబు గారు కూడా ఉద్దేశం అదేనట. ఇప్పుడు ఆయన సాయి గారు ఆయన ఉద్దేశం ఏందనేది మన ఎన్నికల్లో చూపించారు. సార్ ఒక్క నిమిషం, మా ఉద్దేశం ఇప్పుడు ఎన్నికల్లో చూపెట్టారు సార్ అదే సార్, ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఫలితాలు తెల్లారు వచ్చిన ఫలితాలే చూపిస్తున్నాయి. నేను ఏమంటున్నారు, మీరు మూడో విడత ముందు వాళ్ళు ఫలితాలు కాదు సార్, నేను అంటున్నది ఇక్కడ ఒక పాయింట్ మిస్ అవుతున్నారు రాజశేఖర రెడ్డి గారు. నేను అంటున్నది ఏంటంటే, ఎక్కడైతే అట్లాంటి అహంభావపూరిత ప్రదర్శనలు ప్రకటనలు చేసే వాళ్ళని అదుపులో పెట్టాల్సినటువంటి అవసరం పార్టీకి ఉందలేదు. టోటల్ లెక్కేసుకున్నారు మీరు. ఇప్పుడు ఆ లెక్క అయితే ఆ మాట్లాడిన నంద్యాల ఆయన గెలిచారు చంద్రబాబు గారు, ఓడిపోలా. మరి ఇక్కడైతే మీ వాళ్ళు ఓడిపోయారు ఆ మాట అన్నటువంటి చోట్ల, మరి అప్పుడు ఆయన సక్సెస్సా మీ సక్సెస్సా? కాబట్టి నేను అనేది, ఎదుటి వాళ్ళకి మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీతి చెప్పినప్పుడు ఆ నీతిని మనం పాటించాల్సిన అవసరం ఉందా లేదా? సార్ అక్కడ ఇక్కడ పోలిక పెట్టడానికి అసలు అవకాశం ఏం లేదు సాయి గారు. ఒకటి, ఆ రోజు అన్నది ఒక పార్టీ ప్రధాన అధ్యక్షుడు. ఇక్కడ మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, ఎప్పటికైనా తాను ఇచ్చేది కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం అని చెప్పారో దానికి కట్టుబడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా కూడా అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. అదేవిధంగా కొంతమంది నాయకులు ఏదన్నా మీరు అడుగుతున్నారా అత్యుత్సాహంగా ఏదైనా ప్రదర్శించుంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా మరి రాబోయే నాలుగో విడత ఉంది కదా అక్కడ కూడా సరిదిద్దుకుంటారు. దాని బెదిరింపులు ప్రతిపక్షాలు ఏమంటారు, బెదిరింపులు అంటారు. మేమేమంటామంటే ఇంకొద్ది గట్టిగా చెప్పడం అంటారు. ఈ రెండింటిలో వ్యత్యాసం ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మేము కూడా సరిదిద్దుకుంటాం. ఇందులో రాజకీయాలు సరిదిద్దుకున్నప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం. మీరు అడిగిన ప్రశ్నకు దాని ప్రకారం ఒకవేళ నిజంగా అది అహంభావపూరితంగా ఉంది అనుకుంటే ఖచ్చితంగా మాకు అవకాశం ఉంది సరిదిద్దుకుంటాం. ఇందులో అనుమానం మేమేం సగర్వంగా చెప్తాం, ఇందులో దాపరికం ఏమి లేదు సార్. ఖచ్చితంగా ఒకవేళ నిజంగా తప్పు అనుకుంటే దాన్ని సరిదిద్దుకుంటే నాలుగో వచ్చే మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మేమేమంటున్నామంటే ఈ రోజు ప్రజల్లో బలంగా పెరిగాయి క్షేమ ఫలాలు, అభివృద్ధి పథకాలు వెళ్తా ఉన్నాయి. ఈ రోజు ప్రధాన ప్రతిపక్షం ఉండి చంద్రబాబు గారి యొక్క పార్టీ ఈ రోజు కనీసం మీ డిబేట్ కు వచ్చే సాహసం కూడా చేయలేకపోతున్నారంటే వాళ్ళు అంటే ఎదురుగా మన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు కానీ లేదా ఎవరైనా ఎదురు ప్రశ్నలు వేస్తే తట్టుకునే పరిస్థితులు కనిపించట్లేదు అంటే అది వారి యొక్క దిగజారుడు లేదా వారి యొక్క అధైర్యానికి నిదర్శనంగా కనిపిస్తా ఉంది. ఈ రోజు మీరు వచ్చి చెప్పుకోవచ్చు, ఇప్పుడు కనీసం బీజేపీ వారు చెప్పారు మేము నిలబడడం గొప్ప అని అలా అని చెప్పుకోవచ్చు కూడా, కానీ అది చెప్పుకునే పరిస్థితి లేదు. అదే చంద్రబాబు గారి మనసుత్వం కూడా మీరు ఒక్కసారి గమనించారు. ఇక్కడ ఎంతసేపు ఆయన సొంత కుప్పాన్ని వదిలిపెట్టి ఎంతసేపు అమరావతి అని ఆ మూడు గ్రామాలు పరిమితమై కనీసం నాకు తెలిసి సొంతూరు కూడా ఇన్నిసార్లు వెళ్ళిండరు ఆయన. కానీ ఆ సొంతూరు కాకుండా అమరావతి మీద భుజాన్ని వేసుకొని అయిపోయిన పెళ్లికి బాజా విభజించినట్టుగా అమరావతి చివరికి దాంట్లోనే మునిగిపోయారు ఆయన చివరికి. అందుకే కుప్పం ప్రజలు కూడా వెక్స్ అయిపోయారు ఈ రోజున. ఈయనకి మన ఊరు కన్నా కూడా ఎక్కడ ప్రజలు తిరస్కరించుకుంటే అమరావతి మీద ప్రేమ ఎక్కువగా ఉంది అనేది ఈ రోజు ప్రజలు పంచాయతీ ఎన్నికల ద్వారా నిరూపించారు. మహాప్రభ ఈ రాష్ట్రంలో 13,000 దాదాపు 16,000 చిల్లర గ్రామాలు ఉన్నాయి, అన్ని మీ గ్రామాలు ఆయన ఒప్పుకున్న రోజునే అందరికి అధికారం అప్పచెప్తామనేది ఈరోజు కుప్పం ప్రజలు సహా వాళ్ళు తీర్పిచ్చారంటే ఎంత గొప్ప తీర్పు. కనీసం చంద్రబాబు గారు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము. ఇంకోటి కూడా సార్, సాయి గారు రాబోయే నాలుగో విడత కూడా మేము ఏదైతే లెక్కలు చెప్తున్నామో రిపీట్ చేస్తున్నాను, నాలుగో విడతలు కూడా ఇదే ఫలితాలు పునరావృతం అయితే సరే. ప్రతిపక్షాలు వాళ్ళ నిజాలు కొంతమంది ఒప్పుకుంటున్నారు, శివశంకర్ గారు వాళ్ళు కొన్ని సందర్భాలు ఒప్పుకున్నారు కూడా, ఎస్ మేము మీ స్థానాలు ఇచ్చాం. మీ స్క్రోలింగ్ లో కూడా వస్తున్నాయి, జనసేన ఎన్ని పార్టీలు గెలిచింది, బీజేపీ ఎన్ని పార్టీలు గెలిచింది. అది మా ధైర్యం, మాకు మేము వెబ్సైట్ పేరు కూడా చెప్పాము, నాలుగో విడతలు అదే చెప్తాము. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే ఫలితాలు పునరావృతం మాకు నమ్మకం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ ఫలాలు ఆ రకంగా ప్రజలు దూసుకెళ్ళాయి, ప్రజలు ఆదరిస్తున్నారు అనేది స్పష్టంగా పేర్కొనబడుతుంది సాయి గారు.
రైట్ పాపారావు గారు, ఇప్పుడు ఈ ఫలితాలు వాస్తవంగా ఇంకా మూడేళ్ళు ఉంది కాబట్టి ప్రజలు భయంతో వేశారంటారా ప్రేమతో వేశారంటారా, నెంబర్ వన్. రెండవది, జనసేన ఇప్పుడు దాదాపు ఇందాక శివశంకర్ గారు చెప్పినట్టు 22% ఓట్లను క్యాప్చర్ చేయటం, అట్లాగే 85 దాకా స్థానాలను క్యాప్చర్ చేయడం అంటే, ఇక్కడ తెలుగుదేశం తన పెర్ఫార్మెన్స్ని డౌన్ చేసుకోవడం అంటే ఏ కోణంలో చూడాలి? సార్ భయపడేశారు అనే దగ్గర ఇప్పుడు పార్థసారథి గారు చెప్పిన దానికి శివశంకర్ గారు చెప్పిన దానికి ఇద్దరు మిత్రపక్షమే కదా, కాంట్రడిక్షన్ ఉంది. శివశంకర్ గారు ఏమంటారంటే పంచాయతీ ఎన్నికల్లో ఎవరికి వాళ్లే చేశారులేండి, ఎవరికి వాళ్ళు చేసినా వాడు చెప్పిన దానిలో కాంట్రడిక్షన్ ఎక్కడంటే, శివశంకర్ గారు చెప్పేది ఏంటంటే ఓటర్లను కాదు అభ్యర్థులను బెదిరించారని ఆయన చెబుతున్నారు. పార్థసారథి గారు ఏమో రచ్చబండ దగ్గర కూర్చొని లేకపోతే ఈ గ్రామ వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు ఎత్తేస్తామని బెదిరించారని ఆయన చెబుతున్నారు, ప్రజల్ని బెదిరించారని. ఏదేమైనా బెదిరించినంత మాత్రాన చాలా సందర్భాల్లో చాలా చోట్ల ఎవరికి బలం, ఈ పంచాయతీ ఎన్నికల స్వభావమే అలా ఉంటుంది. ఎందుకంటే గ్రామాల్లో ఏంటంటే ముఠాలు కక్షలు ఇప్పటికి కూడా ఉన్నాయి, తగ్గినాయి చాలా వరకు గతంలో ఉన్నంత లేవు. అందుకే రక్తపాతం కూడా జరగల, ఓవరాల్ గా బాగా జరిగినట్టు ఎన్నికలు, రక్తపాతం గొడవలు చాలా తక్కువ జరిగినాయి, చాలా స్వల్పం. కాబట్టి ఏంటి, గతంలో ఉన్నటువంటి కక్షలు కార్పణ్యాలు కూడా గ్రామాల్లో లేవు. ఎవరి పొలాలు చూసుకునే పరిస్థితి బాగా అభివృద్ధి చెందిన గ్రామాల్లో నెమ్మది నెమ్మదిగా వచ్చేస్తుంది. అభివృద్ధి అంటే అడ్వాన్స్ అయిన ఆర్థికంగా అని కూడా కాదు, మార్పు వచ్చింది గ్రామాల్లో కూడా చాలా మార్పు వచ్చింది. కాబట్టి ఏంటంటే బెదిరించినంత మాత్రాన ఎవరు, ఇందాక జనసేన ఆయనే చెప్పారు కదా శివశంకర్ గారు, అలా బెదిరిస్తే ఎదురు తిరిగి మమ్మల్ని గెలిపించారు శివసేన వైసీపీ వాళ్ళని, అది వాస్తవ పరిస్థితి. అందుకని ఏంటంటే బెదిరించినంత మాత్రాన ఈరోజు చాటుగా సీక్రెట్ బ్యాలెట్ లో వేసే దానిలో భయపడిపోయి ఎవరో ఏదో అయిపోద్దని అనుకుంటారని నేను అనుకోను. కావాలంటే బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు సహజంగా ఏంటంటే భయపడ్డ వాళ్ళకు ఒకవేళ నిజంగా ఏమైనా బయటికి పోయిన తర్వాత ఏమైనా అవుతుంది అనుకుంటే వేసాం మీకే అని చెబుతారు, ఇదే కదా జరిగేది. అందుకని ఏంటంటే పాలకపక్షం గెలవటమేమి, ఇందాక కూడా శివశంకర్ గారు ఎవరో అన్నారు పాలకపక్షం సహజంగా గెలుస్తుంది, ఎవరన్నారో కానీ గుర్తులేదు. అయితే ఏంటి, నేను చెప్పేది ఒకటి, అన్నాడీఎంకే ఓడిపోయిన సంగతి కూడా తమిళనాడులో చూడాలి, పంచాయతీ ఎన్నికల లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అన్నాడీఎంకే దారుణంగా ఓడిపోయింది. అందుకని ఏంటంటే పాలకపక్షం గెలుస్తుంది గ్యారంటీ లేదు, దానికున్న వ్యతిరేకత మీద ఆధారపడి ఉంటుంది, దానికున్న అనుకూలత మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఓవరాల్ గా ఇప్పుడున్న ట్రెండ్ మన జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా సాక్ష్యం. అదే, అందుకని ఏంటంటే జిహెచ్ఎంసీ ఇక్కడ దుబ్బాక ఇది పాలకపక్షమే అన్ని గెలుస్తుందని అట్లేం లేదు, ప్రజల్లో ఉన్నటువంటి టెండెన్సీ. ఏదో కొద్దిపాటి పర్సంటేజ్ ఓట్లు తేడా వస్తుంది తప్పితే, అయినా ప్రజల్లో ఈ పర్సంటేజ్ ఓట్లు తేడా వచ్చే స్థాయిలో కనుక బెదిరింపులో ప్రలోభాలు ఉంటే వ్యతిరేకత కూడా అదే స్థాయిలో వస్తుంది రెండో పక్క నుంచి. కాబట్టి అంత ఈజీగా అది గెలుచుకురావటం, కాబట్టి బెదిరింపులతోనే ఎన్నికలు జరిగినాయి అని మాత్రం నేను అనుకోవటంలా, కానీ స్థానికంగా బెదిరింపులు జరుగుతాయి, ఎవరి శక్తి మేరకు వాళ్ళు సాధ్యమైన తోట బెదిరిస్తున్నారు, ఇది మాత్రం నిజం. వైసీపీ బెదిరించలేదట్లా, టీడీపీ బెదిరించలేదని నేనంటలా, కాకపోతే ఎవరి శక్తి మేరకు వాళ్ళు స్థానికంగా ఉండే స్వభావాలు వైసీపీ అయినా లేకపోతే టీడీపీ అయినా పార్టీలు మారినంత మాత్రాన మనుషుల స్వభావాలు పూర్తిగా ఎందుకు మారిపోతాయి, అలవి గారి చోట అది కులబం రాదు అనుకుంటారు మామూలుగా, లేకపోతే వీలైతే జుట్టు పట్టుకుంటారు లేకపోతే కాళ్ళు పట్టుకుంటారు అనేది తెలిసిందే కదా మనకి. ఎవరైనా అలా మనిషి స్వభావం అది, వైసీపీ స్వభావమా టీడీపీ స్వభావం జనసేన స్వభావం కాదు. కాకపోతే పార్థసారథి గారు నాకు బాగా ఫస్ట్ రౌండ్ లో నిన్ను విన్నప్పుడు ఆయన చాలా అద్భుతంగా ఎనాలిసిస్ అంతా చాలా అంటే నాకంటే కూడా చక్కగా చెప్పారు, అనలిస్ట్ గా వచ్చిన నాకంటే కూడా చాలా బ్రహ్మాండంగా చెప్పారు, అలా చాలా చాలా చక్కగా ఉంది, నాకు బాగా నచ్చింది ఆయన చెప్పిన తీరు కూడా నచ్చింది. కాకపోతే నా అబ్జెక్షన్ ఎక్కడంటే ఆయన అందరి గురించి బాగా చెప్పారు కానీ బీజేపీ గురించి చెప్పలా, బీజేపీ గురించి మాత్రం దాటేసి ఎన్నొచ్చినాయి ఏదో చెప్తున్నారు, మేము నుంచున్నావు అదే చాలను లేకపోతే ఎన్నొచ్చినాయో చెప్పకుండా దాటేస్తున్నారు. అది ఎందుకంటే పార్టీ లిమిట్ పెట్టుకున్నప్పుడు ఫీల్ అవుతున్నా, అది కాదు ఆయన చాలా బాగా చెప్పారు ఎనాలిసిస్ ఆయన నిజంగా నేను కొంచెం ఆశ్చర్యపోయా, ఎనలిస్ట్ కంటే బాగా చెబుతున్నారు అంటే ఎనలిస్ట్ అంటే ఎనలిస్ట్ గొప్పడు దిగొచ్చాడు అది కాదు, కానీ ఆయన చాలా అద్భుతంగా ఎనలైజ్ చేశారు మిగతా అన్ని పార్టీ దగ్గరకు వచ్చేసరికి అయిపోయారు ఆయన ఆ నిజాలు చెప్పడం దగ్గర. అందుకే నేను చెబుతుంది ఒకటి, ఎవరైనా పార్టీ లైన్లు దాటి ఆలోచిస్తే ఉండే ప్రజలకి మనం ఇవ్వగలిగే మెసేజ్ ఒకలాగా ఉంటుంది, పార్టీ లైన్లో ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీలు ఏవి స్పష్టంగా లేవు కాబట్టి దేని పరిమితి దానికి ఉంది పార్టీకి, ఒక దానికి ఎక్కువ ఉండొచ్చు ఒక దానికి తక్కువ ఉండొచ్చు, కాబట్టి అందుకని ఏంటంటే ఆ పరిమితుల్ని దాటగలిగితే కనుక ప్రజలకు అర్థమవుతాయి, కాకపోతే ప్రజలకి ఏంటంటే అన్ని అర్థమవుతాయి, ఎవరు ఎక్కడ అవుతున్నారు ఎవరు ఎక్కడికి పోతున్నారు అనేది అర్థమవుతుంది. కాకపోతే పార్థసారథి గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్, ఆయన హీఈస్ వెరీ ట్రూత్ఫుల్ హానెస్ట్. కాకపోతే ఏంటంటే ఆ లిమిటేషన్ కూడా లేకపోతే ఇక్కడ 80% పోలింగ్ జరగటం అంటే ఒక్క మాట 80% పోలింగ్ జరగటం అనేటువంటిది ఏ కోణం అనుకుంటున్నారు, అంటే ప్రజా చైతన్యం అనుకుంటున్నారా లేకపోతే భయంతో ఓట్లేశారనుకుంటున్నారా లేదా తిరుగుబాటుతో ఓట్లేశారనుకుంటున్నారా? ఇదేమన్నా మిలిటరీ పరిపాలన కాదు కదండి, ఒక్కొక్కరిని గన్పెట్టి తీసుకొచ్చి ఓట్లు వేయించడానికి అదేం కాదు కదా, ఎట్లా సాధ్యం అది? ఎంత ఆర్గనైజేషన్ ఉంటే మాత్రం, ఎంత నిర్మాణం ఉంటే మాత్రం
అంత బెదిరించగలిగింది అన్ని చోట్ల అంత పర్సంటేజ్ ఓట్లు వేయించుకోగలిగింది సాధ్యమా? నగర ప్రాంతాలు ఎక్కువ ఉన్న చోట్ల చూడండి, విశాఖపట్నం ఏరియాలో తక్కువ పర్సంటేజ్ పోల్ అయింది అన్నిటికంటే. ఎందుకు? అక్కడ జనరల్ గా నగరీకరణ ఎక్కువ చెందిన ప్రాంతం అది, ఆ చుట్టుపక్కల ప్రాంతం నగరీకరణ ఎక్కువ చెందింది, సహజంగానే ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. గ్రామాల ప్రాంతాల్లో ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. పైగా ఈసారి ఏదైనా కారణాలు ఈ ప్రచారం తాలూకు టీడీపీ లెక్కలు కూడా సరిగ్గా ఉన్నాయా లేదా అనే దాన్ని బట్టి కూడా కొంత తెలుస్తుంది. టీడీపీ అదో మీరు చెప్పారు కదా, సిటీ ఎడిషన్ లో వేసుకున్నారు తప్పితే అదే జిల్లా ఎడిషన్ లో స్టేట్ ఎడిషన్ లో వేయలేదని దాన్ని బట్టి అర్థమవుతుంది మనకి. కాబట్టి ఏంటంటే ఒక వ్యతిరేకత ఎవరి పట్ల ఇంకా తీవ్రంగా ఉంది, అంటే టీడీపీ పట్ల ఉండే అవకాశం కూడా ఉంది వ్యతిరేకత తీవ్రంగా. ఎందుకంటే ఈ ప్రచారం విశాఖపట్నం రాజధాని విషయంలో, మూడు రాజధానుల విషయంలో తీరు, అమరావతిలో ఎవరు గెలిచారనేది నాకు కొంచెం ఇప్పటికీ క్యూరియాసిటీ. అమరావతి జరిగిందా ఫేజ్ నాకు గుర్తులేదు, నాకు తెలియదు కూడా. ఇంకా ఎలక్షన్ జరగలేదు అక్కడ, ఒక నిమిషం ఇందాక పెద్దలు చెప్పినట్టు కుప్పం కంటే కూడా చంద్రబాబుకి అమరావతి ఎక్కువైందని, అమరావతి ఎక్కువైతే మంచిది కానీ రాజధాని కాబట్టి, రాజధాని ఆయన అన్నారు కాబట్టి దానికి ఎక్కువ అంటే ఎక్కువ కావక్కర్ల, అన్ని ప్రాంతాలు సమానం కావాలి. కుప్పం కూడా ఆయన బాధ్యత, అక్కడి నుంచి గెలుస్తున్నారు కాబట్టి దాన్ని డెవలప్ చేసేది. కుప్పంలో రిజెక్ట్ అయిన తర్వాత అమరావతిలో కూడా రిజెక్ట్ అయితే రేపు పొద్దున పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒకటి గమనించాలి. అది పెద్ద ఒక రకమైనటువంటి స్థానికంగా లోకల్ గా చిన్న స్థాయిలో రిఫరెండం, చిన్న స్థాయిలో చంద్రబాబుకి రిఫరెండం, వైసీపీ గేట్ కూడా పోయిందేమీ లేదు. వాళ్ళు కాదన్నారు, మూడు రాజధానులు చేశారు కాబట్టి అక్కడ కొంత వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది కాబట్టి గెలిచినా ఓడినా వైసీపీకి పోయేది ఏమి లేదు. ఆబ్వియస్ గా ఏదైతే కనపడుతుందో అదే నడుస్తుంది. కానీ ఆబ్వియస్ గా పైకి మనకు కనపడుతుందంతా నిజమా కాదా అనేది రేపు పొద్దున ఎన్నికల్లో తెలియబోతుంది. దానిలో కనుక టీడీపీ దెబ్బతింటే కుప్పం కాకుండా, పులివెందులు ఎటు కాకుండా, అమరావతి కూడా కాకుండా పోతే టీడీపీ పరిస్థితి ఏంటండి?